ఇవాళ ఈనాడులో పోలవరంలో విధ్వంసం కడుగు ముందుకేశారు. అసమర్థత వల్లే పోలవరంలో విధ్వంసం. ఎవరి అసమర్థత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అసమర్థత వలనే ఈ విధ్వంసం జరుగుతుంది అనేటువంటి మాట ఈనాడులో రాసేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఆంధ్రజ్యోతి రెండు కూడబలుక్కుని రాస్తున్నట్టుగా ఉంది. తప్పు మీద తప్పు, ప్రణాళిక లేదు, సమన్వయం లేదు, పోలవరం ఐఐటి హెచ్ నివేదిక ఆక్షేపణ అనేటువంటి మాట రాశారు. ఇవన్నీ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి లోపాల వలన ప్రాజెక్టు ఆలస్యమవుతున్నది అనేటువంటి మాట చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ చేస్తున్నారనేది నా ఆరోపణ. ఎస్, ఎందుకని పోలవరం ఆలస్యమవుతుంది? ఆలస్యమైన మాట వాస్తవం, ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్ని మార్చటం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్ని మార్చేశాడు. అంతకుముందు నవయ్యగా వారు ఉన్నారు, వారిని తీసి జగన్మోహన్ రెడ్డి గారు మెగావాళ్ళని పెట్టి అందువల్లే ఆలస్యం అయిపోయింది. అది కాదు నివేదిక చెప్పింది. ఎస్ చెప్పారు, కాంట్రాక్టర్ని మార్చడం వల్ల కొంత జాప్యం జరుగుతుందని. మేము మార్చామా కాంట్రాక్టర్ని? చంద్రబాబు నాయుడు గారు మార్చలా? ఫస్ట్ ఎవరున్నారు కాంట్రాక్టరు? ప్రాణస్థాయి కాంట్రాక్టర్ ఉందా లేదా? ఈపీసీ కాంట్రాక్టరు? వారిని మార్చి నవయ్య గారిని తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? ఎలా తీసుకొచ్చారు? ట్రాన్స్ట్రాయ్ని అర్ధంతరంగా తీసేసి నామినేషన్ పద్ధతుల్లో నవయు గారిని తీసుకొచ్చినటువంటి ప్రబుద్ధుడు. నామినేషన్ పద్ధతుల్లో పోలవరం ప్రాజెక్టుకి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నామినేషన్ పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు. మేము తీసుకొచ్చాం, నవయు గారిని తీసేశాం, మెగాని తీసుకొచ్చాం, మేము మార్చాం. ఏ పద్ధతుల్లో మార్చాం? మెగావారి మీద ఒక కమిటీ వేశారు, కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఏదైతే నామినేషన్ పద్ధతి మీద నవయు గారిని చేర్చారో అది తప్పు అంటే రివర్స్ టెండరింగ్ పెట్టాం. నవయుగా కూడా దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయలేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. రివర్స్ టెండరింగ్ పెట్టి బహిరంగ ట్రాన్స్పరెంట్గా రివర్స్ టెండరింగ్ చేసి 12.6% తగ్గించి రేట్లను మెగావారికి ఇచ్చాం. ఇదే జాతి ప్రయోజనం, అదే జాతి ప్రయోజనం. ఆ వాళ్ళు మారిస్తేనేమో అది ప్రాజెక్టు త్వరితగతిన కావడానికి మార్చినట్టు, మేము మారిస్తేనేమో ఆలస్యం చేయడానికి మార్చినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తూ ఉంటే ఏం చెప్పాలి? నేను అడుగుతా ఉన్నా ఈ దుర్మార్గాన్ని. వారికి పత్రిక బలం ఉంది కదా అని చెప్పుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకు లేదా? ఏమిటి అన్యాయం అంటున్నా? ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రజలు ఖండించాలి, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు కాంట్రాక్టర్లు మార్చారు చెప్పాను, దానికి ఏ విధంగా మార్చారు, మేము ఎలా మార్చామో వాళ్ళు ఎలా మార్చారు. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి, కాంట్రాక్టర్లు మార్చడం అనేది తప్పు అని పీపీఐ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని గొంతు చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారును దేవినేని ఉమా గారు. వాళ్ళకి చెప్పిందిగా, వాళ్ళకు కూడా చెప్పింది కాంట్రాక్టర్ మార్చొద్దు, మారిస్తే కాంట్రాక్టర్ ఆబ్లికేషన్స్ వస్తాయి చెప్పి ఫైనల్గా ఒక మాట చెప్పింది. మీరు ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం అని కూడా చెప్పింది. మేము మార్చిన తీరేమిటి, మీరు మార్చిన తీరేమిటి? మేము ట్రాన్స్పరెంట్గా మార్చాం, పనులు చేయకపోతే మార్చాం. మీరు నామినేషన్ పద్ధతుల్లో ఇస్తే అది తప్పని మార్చాం. ప్రాజెక్టుకు లాభం చేకూర్చే విధంగా మేము 26% ఎంత, 12.6% లాభం చేకూర్చే విధంగా తక్కువకు మేము మార్చాం. ఇది కరెక్టా, అది కరెక్టా? జాతి ప్రయోజనాల కోసం దాన్ని మమ్మల్ని అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టర్ మార్చేశారు, మార్చేశారు, మార్చేశారు అని ఓ భజన. వాళ్ళు మార్చితేనేమో చాలా ధర్మం, మేము మార్చితేనేమో తప్పు. ఈ ఒక విషయాన్ని ప్రజలు మేధావులు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకపోతే డయాఫ్రమ్ వాల్, ఇది నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ, నాకు పెద్దగా తెలియదని, అంతా ఆయనకే తెలుసని
ఉమాగారు అంటుంటారు, నిజంగా నాకేం తెలియదు, ఆయనంత మేధావిని కూడా కాదు నేను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాడిని. ఆ విషయాన్ని కూడా మీకు ముందుగా నేను తెలియపరుస్తున్నా. ఎస్, వాట్ ఈస్ డయాఫ్రమ్ వాల్? ఎందుకు డయాఫ్రమ్ వాల్ పోయింది? డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటి? ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ప్రధానమైనది, ప్రాణాధారమైనది డయాఫ్రమ్ వాల్. ఇప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకుని డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఎలా కట్టారు? డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు, కాఫర్ డ్యాములు మొదలెట్టారు, మధ్యలో కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు, వదిలేశారు, ప్రభుత్వం మారింది, వరద వచ్చింది, ఆ ఖాళీలు గుండా వెళ్ళి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి ఎవరు బాధ్యులు? మేమా? మీరా? చెప్పాలి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా, దిస్ ఈజ్ ది డ్యామ్. ఈ నది, నది ఇలా ప్రవహిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నదిని ఇక్కడ వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదిలో ఇక్కడ స్పిల్వే కట్టవచ్చును, కానీ ఇక్కడ స్పిల్వే కట్టడానికి శాస్త్రీయంగా కుదరదు. కాబట్టి ఇలా నదిని డైవర్ట్ చేసి ఇక్కడ స్పిల్వేని కట్టారు. ఇక్కడ స్పిల్వేని కట్టి ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి దీని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలి. ఇది జరగవలసిన పని. ఏం చేశారు ఈ ప్రబుద్ధులు? అత్యంత తెలివిగలవారు, అత్యంత మేధావులు చంద్రబాబు నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు ఏమి చేశారు అంటే ఈ స్పిల్వేని ప్రారంభించారు, కంప్లీట్ చేయలేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఛానల్, అప్రోచ్ ఛానల్. అప్రోచ్ ఛానల్ని ప్రారంభించారు, కంప్లీట్ చేయలేదు. ఇది స్పిల్ ఛానల్. నువ్వు ఎటువైపు, నువ్వు ఇటురా, నన్ను డిస్టర్బ్ చేయమాక. సో ఇది కంప్లీట్ కాలేదు, దీన్ని సగం చేశారు. ఇటు నుంచి నీరు ధారాళంగా ప్రవహించేటటువంటి అవకాశం లేదు, ఇప్పుడుంది. ఇప్పుడు మేము చేసాం వచ్చిన తర్వాత. ఈ డయాఫ్రమ్ వాల్ మాత్రం కంప్లీట్ చేశారండి. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి అప్పుడు కాఫర్ డ్యాములు మొదలెట్టారు. ఇక్కడ ఇక్కడ కాఫర్ డ్యాములు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలి. కొంత దూరం వేసిన తర్వాత సిడబ్ల్యూసి పీపీఏ మీరు కాఫర్ డ్యాములు ఆపేయండి అని చెప్పింది. ఎందుకు ఆపేయింది అని చెప్పింది అనేది ఇక్కడే కీలకమైనటువంటి అంశం. ఈ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయి దేవీపట్నం విలేజ్, ఇక్కడొక 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 విలేజ్, ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 60 విలేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో, ఎప్పుడైతే ఈ స్పిల్వే కంప్లీట్ కాలేదో, నదిలో నీటి మట్టం పెరిగిపోతుంది, 35 కాంటూరుకు చేరుతుంది. 35 కాంటూరుకు చేరితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఎన్ని గ్రామాలు? 45 గ్రామాలు. 15 గ్రామాలు వాళ్ళు ఖాళీ చేయించారు. 45 గ్రామాలు మునిగిపోతాయి. ఆ 45 గ్రామాల వాళ్ళు కూడా పీపీఏకి, సెంట్రల్ వాటర్ కమిషన్కి పిటిషన్ పెట్టుకున్నారు. పాపం అయ్యా, వీళ్ళు కాఫర్ డ్యాములు వేసేసారు, అది పూర్తి చేస్తున్నారు, క్లోజ్ అవుతుంది, వరద వస్తే మొత్తం మునిగిపోద్ది, మునిగిపోతే మా ఇళ్ళు పోతాయి, ఊళ్ళు పోతాయి అని మొరపెట్టుకున్నారు. విచ్ ఇస్ ఎ జెన్యున్ పాయింట్. అప్పుడు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్, పీపీఏ? అయ్యా, మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయడానికి వీల్లేదు, క్లోజ్ చేయాలంటే ముందు ఇవన్నీ కూడా ఆర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేసిన తర్వాత, ఊళ్ళను ఖాళీ చేసిన తర్వాత మాత్రమే మీరు చెయ్యండి అన్నారు. చేతులు ఎత్తేశారు, గవర్నమెంట్ మారిపోయింది, వరద వచ్చింది. ఇక్కడ ఒక బొక్క, ఇక్కడ ఒక బొక్క ఉంటే ఇక్కడ ఒక బొక్క బుస్సు బుస్సు అని వచ్చి ఈ వేసినటువంటి కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాలు పునాదుల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి దెబ్బతినిపోయాయి. ఎవరు కారణం దీనికి? మేమా? ఎట్లా కారణం? మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ప్రమాదం జరిగేది కాదు, కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ఊళ్ళు మునిగిపోయాయి, ఊళ్ళు మునిగిపోతే వాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ప్రాపర్ ప్లానింగ్ లేదో, ఏదో ఒక విధంగా చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి తాపత్రయం,
ఏదో విధంగా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలనే తాపత్రయమే ఈ చరిత్రహీనానికి కారణం కాదని చెప్పమనండి సవాల్ చేస్తున్నా. ఏం చేయాలి అసలు? ఒక ప్రాపర్ ప్లాన్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామాలన్నింటినీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలోకి తీసుకురావాలి. వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలా? ఖాళీ చేయించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, దాన్ని ఖర్చు పెట్టాలా? ఇన్ని ఖర్చు పెట్టారు వీళ్ళు. వీళ్ళు ఆర్ఎన్ఆర్ మీద ఖర్చు పెట్టింది 200 చిల్లర కోట్లు, 200 to 300 కోట్లు. దాని మీద పెట్టలా, ఎందుకంటే దానిలో క్యాష్ రాదు, దానిలో కమిషన్లు రావు. దేవుని మాకు బ్యాగులు మోసే అవకాశం ఉండదు. అందువల్ల ఆర్ఎన్ఆర్ అంటే ప్రజలకు వెళుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల. దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు, వీటి మీద, బిల్లుల మీద. మేము వచ్చిన తర్వాత నేను మనవి చేస్తున్నా, 1,500 కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ మీద ఖర్చు పెట్టాం. ఇది క్లోజ్ చేయలేదు కదా, వరద వచ్చింది, రెండోసారి వరద వచ్చింది. మీరు అడగచ్చు, వాళ్ళు కూడా అడగచ్చు, ఏమండి వాళ్ళు పెట్టిపోయారు మీరు క్లోజ్ చేయొచ్చు కదా. ఎస్, క్లోజ్ చేయొచ్చు. ఎప్పుడు క్లోజ్ చేయాలి? ఆ 50, 45 ఊళ్ళను ఖాళీ చేయించి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయించి చేయాలి. ఒక ఇల్లు కాదుగా, 45 గ్రామాల ఇల్లు పునరావాసం కల్పించాలి. ఒక నెలలోనో 2 నెలల్లోనో అయ్యేది కాదే, 1.5 సంవత్సరం పట్టింది. మేము వచ్చి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఈ 2 క్లోజ్ చేసాం. ఈ 2 క్లోజ్ చేస్తే కూడా ఎలా క్లోజ్ చేయాలి? మామూలుగా ఇసుక తీసుకెళ్ళి వేసేస్తే కుదరదు. అక్కడ ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ పెద్ద పెద్ద అఘాతాలు ఏర్పడ్డాయి. ఎంత? -12 మీటర్ల లోతు. ఒక గొయ్యి, ఇక్కడొక గొయ్యి, ఇక్కడొక గొయ్యి, ఇక్కడొక గొయ్యి, ఇక్కడ 22 -22 ఇక్కడ. ఎలా పూడ్చాలి? ఏమిటి అంటే పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ రివ్యూ ప్యానెల్, వీళ్ళందరూ కొన్ని డిజైన్స్ ఇచ్చారు. డిజైన్స్ ఇవ్వడానికి ఇట్ మే టేక్ టైం, సో మచ్ ఆఫ్ టైం. ఎలా డిజైన్స్? ఊరిని వెళ్ళి ఇసుక పోసేసి ముంచడానికి వీల్లేదు. జెడ్ రౌటింగ్ చేయమన్నారు, వైబ్రో కాంపర్షన్ చేయమన్నారు. చాలా పెద్ద ఎత్తున దాన్ని పూడ్చేటటువంటి కార్యక్రమం చేయాలి అంటే జియో బ్యాగ్స్ తీసుకొచ్చి ఆ జియో బ్యాగ్స్లో ఇసుక కట్టి దానిలో వేసి మళ్ళీ దాని స్ట్రెంగ్త్ చూసి వరుస వరుసనే బోగు చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకోసం ఇదంతా? మీరు చేసిన తప్పిదం ఏమిటంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించటం. కారణం, ఆర్ఎన్ఆర్ కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ప్రారంభించటం. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం చంద్రబాబు నాయుడిది, కాదని చెప్పమనండి. ఏమిటి దుర్మార్గం? ఇంత గొప్ప ప్రాజెక్టుని, జాతికి అంకితం చేసే ప్రాజెక్టుని, ప్రపంచంలోనే అత్యద్భుతంగా నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని పైసల కోసం కక్కుర్తిపడి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యానికి పాల్పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా? దానికి తోడు తానా తందానని బట్టలు ఊడదీసుకు తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమ ఈనాడు అధిపతి రామోజీరావు, రాధాకృష్ణ. ఏమిటి అన్యాయం? మా మీద రాస్తారా? మీరు చేసిన తప్పిదానికి మేమే బాధ్యులమని అడుగుతా ఉన్నా, జ్ఞానం లేకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని అడుగుతా ఉన్నా.